గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే ముందే వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెటేకలు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం ముగించే సమయంలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎమ్మెల్యే ముందే ఘర్షణ పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టారు. ఇదిలా ఉండగా గడప గడపకు మన ప్రభుత్వం రాత్రి 10 గంటల వరకు నిర్వహించడంపై స్థానికులు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముందే వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకలు గ్రామంలో చోటు చేసుకుంది. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంపై అక్కడికి ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అసహనం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. దీనిపై ఉన్న పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, కర్నూలు జిల్లాలో ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్న ఏదైతే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఏదైతే వైసీపీకి సంబంధించిన ఇద్దరు వర్గాలుగా విడిపోయి ఘర్షణకైతే దిగడం జరిగింది. ముఖ్యంగా వారి పనులు జరగడం లేదని, ఒక వర్గానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయని, ఇంకో వర్గానికి సంబంధించిన పనులు ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని లేదనే ఉద్దేశంతో ఏదైతే గడప గడపకు వచ్చిన ఎమ్మెల్యేకు ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. ముఖ్యంగా స్థానికులు కూడా ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తారు. దాదాపు రాత్రి 10-11 సమయం వరకు ఏదైతే ఈ స్థానికంగా ఉన్న ఏరియాలలో ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు కొంత హడావిడి చేస్తూ ఉండడంతో ఏదైతే స్థానికులు ఉద్యోగస్తులు ఉంటారో వారి పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గడప గడపకు వచ్చే సమయంలో ఏదైతే కార్యకర్తలు చేస్తున్న హడావిడి కావచ్చు, మిగతా ఏదైతే బాణాసంచ పేల్చి డప్పు వాయిద్యాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల స్థానికంగా ఉండే స్థానికులు కావచ్చు, ఉద్యోగస్తులు, పిల్లలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నా వాటన్నిటిని పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు కొంత హడావిడి చేసే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గడప గడపకు నిర్వహిస్తున్న కార్యక్రమంలోనే వైసీపీకి చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగడం జరిగింది. అయితే ఈ ఘర్షణను ఆపేందుకు స్థానిక పోలీసులు ఒక ప్రయత్నం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కూడా ఏదైతే వైసీపీ కార్యకర్తలను సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే రాత్రి ఒక్కసారిగా ఈ ఘర్షణ నెలకొనడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే కూడా షాక్ అవడం జరిగింది. ఏదైతే ఇరు వర్గాలను సముదాయించి తమ పనులు చేస్తామని హామీ ఇవ్వడంతో కొంత ఘర్షణ వాతావరణం అయితే శాంతించుతారని చెప్పి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.